नमस्ते शिवाबी न्यूज़ की स्वागतम ना पेर यशवंत मुंदगा हेडलाइंस आर नेलल विरामं तर्वात तेरुचुकुन्न पाठशालालु गूडूरु सैदापुरं मंडलाल्लोनी पाठशालालकु कोविड निबंधनल मेरकु हाजरैन विद्यार्थुलु उपाध्यायुलु तंडल व्यापारुल नुंडि पेदलनु तप्पिंचाली सोसैटी प्रांतंलो जरिगिन समावेशंलो पोलीसुलु ब्यांकर्लतो मात्लाडिन एम्मेल्ये वरप्रसाद राव कोविड नेपथ్యంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులు అందించాలి గూడూరు మనుబోలు ప్రాంతాల్లో సీపీఎం నాయకుల నిరసన సీజనల్ వ్యాధులు రాకుండా జాగృతలు తీసుకోవాలి సైదాపురంలో మీడియాతో మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ షైని నిరుపేదలను తండాల వ్యాపారాల నుండి విముక్తి చేయాలని బ్యాంక్ రుణాలు పొందాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు సూచించారు గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పోలీసులు బ్యాంకర్లకు సూచించారు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో సోమవారం పోలీసులు అధికారులు బ్యాంకర్లతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ చిరు వ్యాపారులు తండాలకు అధిక వడ్డీ చెల్లిస్తున్నారని వారి నుండి విముక్తి పొందేలా చూడాలని పోలీసులకు సూచించారు అధిక వడ్డీ చెల్లిస్తున్న వారు ఎవరైనా ఉంటే తమ దగ్గరకు వస్తే బ్యాంక్ ద్వారా రుణాలు ఇచ్చి అప్పు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు ఇరవై నాలుగు పర్సెంట్ అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు పర్సెంట్ నుంచి ఎవరు తీసుకోకూడదు అది దాని కింద తీసుకుంటే మనీ లెండర్స్ కింద వాళ్ళకి శిక్షార్హులు జైలు వేస్తారు పెనల్టీ కూడా వేస్తారు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఎవరైతే తండలు వదిలిస్తున్నారో దయచేసి మీరు ఈ విధంగా గూడూరులో దయచేసి మీరు ఆపండి లేదా సంవత్సరానికి 20% దాటి మీరు ఇవ్వద్దు ఇచ్చిన తర్వాత మీ మీద ఏమన్నా కేసులు పెడితే మమ్మల్ని అనేదా భావించవద్దు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆ ఊరిలో పడిపోతున్నారు పేదవాళ్ళు నేను చాలామందితో స్ట్రీట్ వెండర్స్ దగ్గర మాట్లాడడం జరిగింది బేల్దార్ల దగ్గర మాట్లాడడం జరిగింది రజకుల దగ్గర మాట్లాడడం జరిగింది చాలా వాళ్ళు వాళ్ళంతా కూడా నలుగు కొట్టుకుని ఆ చివరికి వీళ్ళు కట్టవలసిన పరిస్థితి వస్తుంది కనుక ఎవరైతే తండల్లో వడ్డీ తీసుకున్నారో వారు ఒక్కొక్కరు ఎమ్మెల్యే గారి దగ్గర నా దగ్గరికి వస్తే నేను మానవతా దృష్టిలో ఎమ్మెల్యే కంటూ నాకంటూ అందులో ఏం అధికారం లేదు మానవతా దృష్టిలో చట్ట ప్రకారం ఎవరికి ఇబ్బంది లేకోకుండా చేవాళ్ళకి ఇబ్బంది లేకోకుండా తీసుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకోకుండా ఒక అవకాశం ఇస్తాం కనుక ఎవరెవరైతే తండల్లో వడ్డీకి అధిక వడ్డీకి తీసుకున్నారో దయచేసి వారందరూ కూడా నా దగ్గరికి రండి అది చట్టపూర్వకంగా బ్యాంకుల దగ్గర రకరకాల బ్యాంకుల దగ్గర పెట్టించి ముఖ్యంగా పేదవారంగానే సహాయం చేసే నర్సప్ గారు ఉన్నారు బ్రాంచ్ మేనేజర్ ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఐసిఎస్ రోడ్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేము ఆ తండాల వడ్డీల మీద పడే పేదవాళ్ళకి ఎంతవరకు మేము 50,000 లోపల ఉన్న వాళ్ళకి ఎంతవరకు సహాయం చేయాలో ఆ తలను వాళ్ళకి తీసేస్తాము ఇంకా మరికొందరు మాట్లాడారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన గూడూరు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు వన్ మంత్ క్రితం మార్కెట్లో ఈ యొక్క ఆలోచనకు అంకురత్వం జరిగింది ప్రతి ఒక్క వాళ్ళందరినీ అక్కడ కనుక్కొని వాళ్ళు డైలీ కష్టపడే దాంట్లో ఇప్పుడు మన మేనేజర్ గారు చెప్పినట్టు రోజుకి 500 సంపాదించుకుంటే 200 సాయంత్రం ఇమ్మీడియట్గా వడ్డీలు కట్టుకోవటం అసలు అక్కడే ఉండటం ఇలాంటి సమస్యలు చాలా వాళ్ళ బాధలన్నీ మన ఎమ్మెల్యే గారు విని వారికి ఎట్లయినా ప్రభుత్వం ద్వారా కల్పించే కార్యక్రమాల్లో చేయూత వైఎస్ఆర్ చేయూత కానీ చేదోడు కానీ ఆసరా విషయాల్లో కానీ ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి చిరు వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం కూల్ డ్రింక్ షాప్ అయితే కూరగాయలు అయితే అదేవిధంగా చిన్న చిన్న బడ్డీ కొట్లు టిఫిన్ అంగళ్ళు ఇవి పెట్టుకొని ఎవరి దగ్గర అయితే తండలకు తీసుకుంటున్నారో వాళ్ళకి ఎంతైతే బాకీ చిన్న చిన్న 30,000 20,000 40,000 అట్లాంటి ఆ వడ్డీలు కట్టుకోవటమే సరిపోతుంది ఈరోజు వచ్చేటప్పుడు 100% అయిపోతుంది వాళ్ళు ఎప్పుడు అలాగే కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు బాగా అభివృద్ధి చెందేది ఎక్కడని మన ఎమ్మెల్యే గారు ఆలోచించి ఆల్ బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి
వాళ్ళకి లోన్ 30,000 కానీ 50,000 కానీ 20,000 కానీ ఇచ్చి ఆ తండలు ఎవరి దగ్గరైతే తీసుకుంటున్నారో వాళ్ళ బాకీని ఇమిడియట్గా చెల్లించేసేసి మిగతా అదనంగా కూడా వడ్డీ లేకుండా ఇంకా 10,000 అదనంగా ఇప్పించి వాళ్ళ వ్యాపారాలు పెట్టించి వాళ్ళకి అభివృద్ధి చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం పూనుకున్నారు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్లు నర్సప్ప, సిఏ దశరథ రామారావు, వైకాపా నాయకులు భూమిడి శ్రీనివాసులు, నాశిని నాగులు, మద్దూం మురళి తదితరులు పాల్గొన్నారు. 6 నెలల విరామం తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల మేరకు పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం సూచించడంతో 9-10 తరగతులకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. సైదాపురం మండలంలోని ఊట్కూరు గ్రామ ఉన్నత పాఠశాలలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి పాఠశాలను పునఃప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 9-10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. దీంతో ఉన్నత పాఠశాలలో కోవిడ్ నిబంధనలను అమలు చేశారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న ఉన్నత పాఠశాలలకు సోమవారం సుమారు 15 విద్యార్థులు హాజరయ్యారు. భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. శానిటైజ్ కూడా చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని విజయలక్ష్మి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల మేరకు పాఠశాలలు తెరిచామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డిక్లరేషన్ తీసుకొని విద్యార్థులను అనుమతిస్తున్నామని వివరించారు. ఊట్కూరు హై స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మరి మార్చి 19 నుంచి ప్రభుత్వం కరోనా వల్ల పాఠశాలలు మూసివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు 21 తేదీకి స్కూల్స్ రీఓపెన్ చేయమని చెప్పారు, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని బట్టి మేము 9th-10th క్లాసెస్ మేము ఈరోజు 19 పిల్లలకు ఫోన్ చేసి రమ్మని చెప్పాము. వచ్చారు, 15 పిల్లలు వచ్చారు. ఈరోజు వచ్చిన ప్రతి పిల్లవాడి దగ్గర మేము డిక్లరేషన్ తీయించుకున్నాము. తల్లిదండ్రుల దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోమని చెప్పారు ప్రభుత్వం. కాబట్టి అది కంపల్సరీగా మేము తీసుకున్నాము. పిల్లలు వచ్చేటప్పటికీ మేము పాఠశాలంతా శానిటైజేషన్ చేయించాము. పిల్లలకు మా ప్రభుత్వం వారు ఫినాయిల్ తర్వాత హ్యాండ్ వాష్ సప్లై చేశారు. వాటిని కూడా నేను పిల్లలకు అందుబాటులో పెట్టాను. తర్వాత పిల్లలందరికీ హ్యాండ్ వాష్ అందుబాటులో పెట్టాము. క్లాస్ రూమ్లు అన్నింటినీ క్లీన్ చేయించాము. క్లీన్ చేయించి వాటి పిల్లలకి కరోనా యొక్క నిబంధనలు పాటించేటట్టు మాస్కులు ధరించమని, హ్యాండ్ వాష్ చేసుకోమని, తల్లిదండ్రులు డిక్లరేషన్ చేసుకోమని చెప్పేసి మేము పిల్లలకి ఆదేశించాము. మేమేమనుకున్నామంటే పిల్లలు మేము 2 తరగతులుగా విభజించుకున్నాము. మాకు 2 మీడియాలు ఉన్నాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంది. మేము తెలుగు మీడియం పిల్లలందరూ ఒకరోజు రమ్మని చెప్పాము. ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ పక్క రోజు రమ్మని చెప్పాము. అంటే పిల్లలకి కొంచెం డౌట్స్ క్లారిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మరియు టీచర్స్ కూడా 50-50 అన్నారు. ఒకరోజు 50 అన్నారు, మరొక రోజు 50-50 అన్నారు. కాబట్టి 50% తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులందరినీ ఒకరోజు రమ్మని చెప్పి ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. ఇంగ్లీష్ మీడియం బోధించే వాళ్ళందరినీ పక్క రోజు రమ్మని చెప్పి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా పిల్లలకు ఉపయోగమే కాబట్టి ఇదేంటంటే ప్రభుత్వం ఒక ట్రైల్, అంటే కరోనా వల్ల పిల్లలు నష్టపోతారా లేదా అని చెప్పేసి ఒక ట్రైల్ అని అనుకుంటున్నాము. కానీ సక్సెస్ అయితే స్కూల్స్ రీఓపెన్ చేస్తే గూడూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే విద్యార్థులు ఎక్కువ మంది పాఠశాలలకు హాజరు కాలేదు. ఉపాధ్యాయులందరూ రావడంతో ప్రధాన ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. పట్టణంలోని అన్ని ఉన్నత పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. ఈ క్రమంలో భాగంగా జెడ్పీ బాలురా బాలికల ఉన్నత పాఠశాలతో పాటు సిఎస్ఎం ఉన్నత పాఠశాలకు విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశమైన కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు రావుఫ్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహిస్తామన్నారు. శానిటైజ్ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని ఆయన వివరించారు. జిల్లా పరిషత్ బాలగుంట పాఠశాల ప్రధాన ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. మనకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నుంచి 9-10 తరగతులకు పాఠశాల ప్రారంభమవుతుంది. అయితే తరగతులు నిర్వహించకుండా పిల్లల్ని పాఠశాలకు ఆహ్వానించి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితో ఈ యొక్క కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మా పిల్లల్ని మేము పాఠశాలకు పంపిస్తాము అనే నిబంధనతో ఈ తల్లిదండ్రులు డిక్లరేషన్ తీసుకుంటాము. దాని ప్రకారం పిల్లలకి ఏదైతే ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయో ఆ తరగతులు ఎట్లా మనం నోట్ చేసుకోవాలా, వాటిలో వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని క్లారిఫై చేయడము, అట్లాగే దానికి సంబంధించిన టైం టేబుల్, అట్లాగే వర్క్షీట్ ఎట్లా ఫిలప్ చేయాలా, అసైన్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా టీచర్స్ ఈరోజు నుంచి చేస్తుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈరోజు అందరు టీచర్లు హాజరు కావాలి. రేపటి నుంచి 50% టీచర్లు పాఠశాలకు హాజరవుతారు. అట్లాగే 6th, 7th, 8th ఈ 3 తరగతుల వారికి మాత్రము
పాఠశాల రావడం లేదు వాళ్ళ ఇళ్ల వద్దే ఆన్లైన్లో వాళ్ళ లెసన్ చూసుకోవాల్సి ఉంటుంది అట్లాగే పాఠశాలలో కూడా మేము పిల్లల్ని కోవిడ్ 19 నిబంధనలు ప్రోటోకాల్ పాటిస్తూ మినిమం 6 ఫీట్ డిస్టెన్స్ పాటిస్తున్నాం అట్లాగే మాస్క్ లేని పిల్లలు ఎవరు పాఠశాలకు రావడానికి లేదు అదే విధంగా శానిటైజ్ చేసుకుంటూ రావాలి అట్లాగే హ్యాండ్ శానిటైజర్ వాడుతూ మనం పిల్లల్ని కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం తల్లిదండ్రులు ఈ విషయాలు గమనించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు తమ డౌట్స్ ఉన్నట్లయితే స్కూల్లో స్పెండ్ చేసి టీచర్స్తో మాట్లాడి వెళ్ళచ్చు టీచర్స్ కూడా అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలతో మాట్లాడడం జరుగుతుంది దీంతో పాటుగా ఈ విద్యా సంవత్సరం చాలా వెనుకబడ్డాం కాబట్టి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలా దాదాపు ఈ రోజు నుంచి అక్టోబర్ 5వ తేదీ దాకా 10 రోజుల యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది అట్లాగే అక్టోబర్ 5 నుంచి అన్ని క్లాసులు పాఠశాలకు వస్తారు అట్లాగే వాళ్ళకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక సంబంధించి వాళ్ళకి బ్యాగ్ అయితేనేమి నోట్బుక్స్ అయితేనేమి షూ అయితేనేమి యూనిఫామ్ క్లాత్ అయితేనేమి అట్లాగే బెల్టు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి అక్టోబర్ 5కి పిల్లవాడికి సంస్థ అందరి క్లాస్ టీచర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర మొత్తం మీద ఒక పండగ వాతావరణంలో పిల్లలంతా వీటిని వినియోగించుకోవాలి ఇంకా మరో ఉపాధ్యాయుని పరంజ్యోతి మాట్లాడారు 21/9/2020న పాఠశాలలో టీచర్స్ అందరూ 100% హాజరవుతూ 9th 10th పిల్లల్ని స్కూల్కి వచ్చి వాళ్ళ డౌట్స్ వాళ్ళ అసైన్మెంట్స్ వాళ్ళ వర్క్ బుక్స్ చూపించుకొని వాటిని ఏమైనా డౌట్స్ ఉంటే క్లియరెన్స్ చేసుకోవాలి ఇలాగే ప్రతిరోజు డిస్టెన్స్ 6 ఫీట్ డిస్టెన్స్లో ఉండాలి వాళ్ళంతా శానిటైజ్ చేసుకొని మాస్కులు ధరించి శుభ్రంగా రావాలి మొత్తం సోడియం హైపోక్లోరైడ్తో డిస్కారీ చేయించాము ఇక స్కూల్లో సోప్స్ అవన్నీ కూడా శానిటైజర్లు సోపులు మాస్కులు అన్నీ కూడా పిల్లలకి ఇస్తున్నాము ఇంకే విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మేము జాగ్రత్తగా చూసుకోగలమని హామీ గూడూరులో ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాను మునీంద్రారెడ్డి కోరారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్లబ్ ప్రతినిధులు కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ అవసరమని చాలా కాలంగా స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నా స్పందించలేదని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ధనుంజయ జమనుల్లా విజయ్ సురేష్ హరి రవి తదితరులు పాల్గొన్నారు గూడూరు ప్రెస్ క్లబ్ కోసం గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మిగిలినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఖచ్చితంగా స్థలం కేటాయించాలని కోరుతున్నాము కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఎవరు కూడా పట్టించుకోవటం లేదు జర్నలిస్టులని అన్ని విధాలు అందరికీ ఉపయోగపడుతున్నాం అందరూ వాడుకుంటున్నారు కానీ జర్నలిస్టులకి మా సొంతానికి అడిగినట్టుగాను లేదా మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడిగినట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రెస్ క్లబ్ స్థలం అనేది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు పూర్తిగా ఇది ప్రజా ప్రయోజనాల కోసం ప్రజలకి బాధితులకి ప్రజాసంఘాలకి రాజకీయ పార్టీలకి అందరికీ కూడా ఈ ప్రెస్ క్లబ్ ఉపయోగపడుతుంది దీనివల్ల మాకు మా జర్నలిస్ట్ మిత్రులకి కొంత సమయము కొంత ఇది కూడా ఇబ్బందికరం కూడా తగ్గేదానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ క్లబ్ కోసం మేము ఆరాటపడుతున్నాము కానీ అది అర్థం చేసుకోకుండా అధికారులు ప్రజాప్రతినిధులు మా విషయంలో ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అవకాశవాదితనంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది 2015 నుంచి నిరంతరం ప్రెస్ క్లబ్ స్థలం కేటాయించండి అని మేము నిరంతరం అడుగుతున్నాము కానీ ఎందుకు మా విషయంలో అత్యంత అవమానకరంగా బాధాకరంగా వ్యవహరిస్తున్నారు దీన్ని వెంటనే 1 నెల రోజుల లోపల సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రెస్ క్లబ్కి స్థలం కేటాయించాలని మేము కోరుతున్నాము అలా కాని పక్షంలో ఖచ్చితంగా జర్నలిస్టు మిత్రులందరూ కలిసి మేము అనుకున్న స్థలంలో ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని కూడా మేము సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తాం గూడూరు పట్టణంలో చాలా కాలంగా అసలు గూడూరు పట్టణంలో ప్రెస్ క్లబ్ అనేది లేదు జర్నలిస్టులు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎండనక వాననక వార్తలు సేకరించే క్రమంలో తిరుగుతూ ఉంటారు ప్రభుత్వానికి ప్రజలకు
వారధులుగా ఉండి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరవేస్తుంటారు పత్రికల సమాచారం ద్వారా. అలాంటి జర్నలిస్టులు ఈరోజు ఒక సొంత ఠికానా అనేది లేకుండా పోయింది. ఏ చెట్ల కిందో పుట్టల కిందో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ విలేకరులందరూ ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రైవేటు భవనంలో ప్రెస్ క్లబ్ నడుస్తూ ఉంది. ఇది చాలా వ్యయంతో కూడుకున్న పని. అందువల్ల ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే గూడూరు పట్టణంలో ఎక్కడో ఒక చోట ఒక 5 సెంట్లు భూమిని ప్రెస్ క్లబ్కు కేటాయించాల్సిందిగా మేము ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ షైని సూచించారు. సైదాపురంలో పిఎస్సిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా డెంగీ విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆమె వివరించారు. ప్రతి సంవత్సరం కూడా డ్రైనేజ్ సీజన్లో వచ్చే సీజనల్ డిసీజెస్కి సంబంధించి హెల్త్ అవేర్నెస్ని ఐఈసీ యాక్టివిటీస్ని జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే దోమల ద్వారా అనేక రకమైన వ్యాధులు అనేవి వ్యాపించడం అనేది మనం ఈ సీజన్లో మనం చూస్తాము. దోమల్ని నివారించడానికి మనందరికీ 2 రకాల దోమలు ఉన్నాయని మనకు తెలుసు. ఒకటి మురికినీటిలో పెరిగే దోమలు, ఇంకోటి మన ఇంటిలోనే ఉండే మంచినీటిలో ఉండే దోమలు. కాబట్టి ఈ 2 దోమలు ఎక్కడ పెరుగుతాయో మనందరికీ తెలుసు కనుక వాటన్నిటినీ ఆ దోమలు నిల్వ ఉన్న స్థలాన్ని, లార్వా నిల్వ ఉన్న స్థలాన్ని మనం ఎప్పుడెప్పటికి ప్రతి వారము కనీసం ఒక్కరోజైనా అట్లీస్ట్ ఫ్రైడేని డ్రైడేగా మనం పాటించి మనం నీటి నిల్వలు ఉంచే తొట్టెలు కానీ కుండలు కానీ పాత్రలు కానీ వాటిని బాగా పూర్తిగా కడిగేసి పాచి ఏమీ లేకుండా నీటి శుభ్రంగా కడిగేసి దాన్ని ఎండకు ఆరబెట్టినప్పుడు దాంట్లో ఉండే క్రిములన్నీ చనిపోవడం జరుగుతుంది. 2వది దాంట్లో దోమలు పెరిగే ఛాన్స్ అనేది ఉండదు. ఒకవేళ బయట మురికి గుంటల్లో కానీ మీకు దోమలు ఉన్నట్టుగా కనిపిస్తే కొంచెం మడ్ ఆయిల్ కానీ కిరోసిన్ కానీ ఏది మీకు ఏ రకమైన ఆయిల్ అయినా కూడా మనం వేస్తే ఆ దోమల గుడ్లు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇంటిలో ఉండే దోమలు, ఇంటి బయట ఉండే దోమల్ని మన అరికట్టుకోవడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా ఇలాంటి వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు మనందరికీ తెలుసు. ఎక్కువ జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, ప్లేట్లెట్ కణాలన్నీ తగ్గిపోవడము, ఎర్రని మచ్చలు రావడము చర్మం మీద, ఇట్లాంటి అన్ని లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా వెంటనే వచ్చి పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దానికి వైద్యం ఉంది. దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కరెక్ట్గా జ్వరాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా సరైన ఆహారం తీసుకోవడం ద్వారా త్వరగా రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. భూముల రీసర్వే జరుగుతుందని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. మణుబోల్లోని మండల కార్యాలయం వద్ద సర్వేయర్లు ఇతర అధికారులతో కలిసి రీసర్వే విధానాన్ని వారికి వివరించారు. మణుబోల్ మండలంలో రీసర్వే చేయనున్నట్లు నేపథ్యంలో సర్వేయర్లు ఇతరులకు అధికారులు సర్వే విధానాన్ని వివరించారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంతంలో సర్వేయర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహసీల్దార్ అవగాహన కలిగించారు. అనంతరం తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ భూముల కొలతలు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం రీసర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే కార్యక్రమం సంబంధించి రేపు జనవరి నుంచి మన మండలంలో కానీ జిల్లా మొత్తం కూడా రీసర్వే జరుగుతుంది. దానికి తోడుగా ఈరోజు 20 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు మన డిఐ గారు, సర్వేగారు, సర్వేలందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ క్లాస్లో పాల్గొంటారు. ఈరోజు మా ఎంపీడో గారు మేమందరం కూడా ఈ ట్రైనింగ్ క్లాస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. పిల్లల సర్వేలందరూ కూడా మీకు తెలియజేసేది ఈ ట్రైనింగ్లో మీకు మిషన్ ద్వారా నేర్పించేది కానీ లేదంటే ఆటోకాడ్ నేర్పించేది కానీ ప్రతిదీ కూడా అందరూ చక్కగా నేర్చుకొని ఈ మన మనలో జరిగే రీసర్వే అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాస్ ప్రారంభిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సర్వేయర్లు రామ్, శ్రీరామ్మూర్తి, సచివాలయ సిబ్బంది శివ, మధు, హరి, వంశీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 12వ విడత రేషన్ను చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారని, కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసులు కోరారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బియ్యంతో పాటు ఉచితంగా ముడి శనగలు ఇస్తారని, భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు తీసుకుంటామని, దళారులు తక్కువకు ధాన్యాన్ని అడిగితే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంలో రేషన్ కార్డు యూనిట్ కార్డుదారులందరూ కూడా యూనిట్కి 5 కేజీలు చొప్పున, కార్డుకి 1 కేజీ ముడి శనగలు,
యూనిట్కి 5 కేజీలు బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయబడతాయి. ఈ సందర్భంలో రేషన్ కార్డుదారులందరూ కూడా రేషన్ షాప్ వద్ద ఉన్నటువంటి వాలంటీర్ల దగ్గర, మా గ్రామ రెవెన్యూ అధికారుల దగ్గర, గతంలో పాత రేషన్ కార్డులు బదులు కొత్తగా ఇవ్వబడినటువంటి రైస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ మరియు అక్నాలజ్మెంటు ఖచ్చితంగా చేసుకొని సరుకులు తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తదుపరి ఇచ్చేటువంటి నెక్స్ట్ పంపిణీలో మీకు ఈకేవైసీ అక్నాలజ్మెంట్ చేసుకునే వారికి రేషన్ సరుకులు పంపిణీ కావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ అక్నాలజ్మెంటు అవన్నీ ఖచ్చితంగా చేయించుకొని అది ఒక బాధ్యతగా తీసుకొని చేయించుకొని మీరు సరుకులు తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గిద్దలూరులో 19వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. ఆ గిద్దలూరులో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరు కూడా రైతులు పిపిసి ద్వారానే, అనగా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే వారి యొక్క ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరతో కొనుగోలు అమ్మకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దళారులు ఎవరైనా సరే మద్దతు ధర కంటే తక్కువగా కొన్నట్లు ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే దళారుల మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. మద్దతు ధర కంటే ఎవరు కూడా తక్కువకి కొనేదానికి లేదు. కాబట్టి రైతులందరూ ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో పేదలకు 10,000 రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులు అందజేయాలని సిపిఎం నాయకులు మనీ డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా దగ్గరదాపు 9 నెలల నుంచి ప్రజలు ఇళ్లలా ఉన్నారు. కానీ ఈ కరోనాకి ప్రజలకి ఉచిత బియ్యం తప్పితే ఇంక ఏమీ ఇవ్వలేదు. అసంఘటిత కార్మికులు అందరూ వాళ్ళ ఈ ఇళ్లలో ఉన్నారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతారని భయభ్రాంతులతో అందరు ఇళ్లలో ఉంటే నేడు ఈరోజు బీజేపీ గవర్నమెంటు పార్లమెంట్లో సమావేశాల్లో అక్రమంగా అన్యాయంగా రైతులు కొనుగోలు ధర దాని మీద బిల్లు పెడితే బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష వాళ్ళని వేస్తే ఓ లోను నొక్కి అనేక ఇబ్బందులు పాలు చేసింది. మేము సిపిఎం పార్టీకి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ కరోనాని ఇక మీద నుంచి లెక్క చేయము. మేము కూడా ఏదల్లోకి వచ్చి మేము కూడా ప్రజలను కూడగట్టి మీకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, సచివాలయాల దగ్గర ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంలో 2వసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరిచి ఈరోజు విలయ తాండవం చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో ప్రజలను గురించి ఒక్క మాట మాట్లాడేటటువంటి పరిస్థితి మన కంటికి కనపడడం లేదు. ప్రజలను గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు బనాయించి జైళ్ళకు పంపించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం, పార్లమెంట్లో జరిగే సమావేశాల్లో మనకి కరోనా దాదాపు 23 మార్చి నుంచి మనకు లాక్డౌన్ ప్రకటించారు. ఆ రోజు 23వ తేదీ రోజుకి 1-2 కేసులే మన దేశంలో ఉన్నాయి. ఆ రోజు లాక్డౌన్ ప్రకటించి ఈరోజు 50 లక్షలు దాటిన తర్వాత ఈరోజు చేతులు ఎత్తేసి మీ తంటాలు మీరు పడండి అనేటటువంటి పద్ధతుల్లోకి వచ్చేసారు. ఈరోజు కరోనాకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో మన గూడూరు పెద్ద హాస్పిటల్లో చూస్తే కరోనాకి వచ్చిన తర్వాత అన్నిటికీ వచ్చి జబ్బు వస్తే సస్తామో చెప్తామని భయం ఉన్నా కానీ శానిటరీ పనిచేసేటటువంటి వర్కర్సు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వాలి. ఇప్పటికీ వాళ్ళు ఏం దీన్ని బతకాలి? ఆ పెద్ద హాస్పిటల్లో స్వీపర్లు కానీ అవన్నీ క్లీన్ చేసేటటువంటి వాళ్ళు కానీ నిరుపేదలోళ్ళు ఇట్లాంటి మురికి పనులు చేసి అందరి ప్రాణాలు కాపాడేటటువంటి వాళ్ళకు కూడా 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం దీన్ని బతకాలనేటటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. మేము ఒకటే
ఈరోజు కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులు అందజేయాలని సిపిఎం నాయకులు దేవదానం డిమాండ్ చేశారు. మనుబోల్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బీసీ భాస్కర్, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు దారాదత్వం చేసేటటువంటి బిల్లులను రద్దు చేయాలి. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్వం చేసేటటువంటి బిల్లులను వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ కల్పించాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి. రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించవద్దు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించవద్దు. బీజేపీ గవర్నమెంట్ కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పేసి ఈరోజు అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేక బిల్లుల్ని పార్లమెంట్లో పెడతా ఉంది. అదేవిధంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాతత్వం చేసే విధంగా బిల్లుల్ని తీసుకొస్తా ఉంది. వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించి రైతులకి సబ్సిడీ లేకుండా చేసే విధంగా ఇప్పుడు బిల్లుల్ని ప్రవేశపెట్టి ఈ విధంగా చేస్తా ఉంది. ఇవన్నీ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కుయుక్తుల్ని ప్రజలంతా గమనించాలి. బీజేపీ గవర్నమెంట్కు వంత పాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలను కానీ ప్రజలంతా ఎండగట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈ కుయుక్తులన్నింటినీ ప్రజల్లో ప్రచారం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచి వచ్చే ఎన్నికల నాటికి ఈ వైసీపీ గవర్నమెంట్కి, కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే విధంగా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అందరూ గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో బిల్లుల్ని ప్రజలకి ఆమోదం లేకుండా, అదేవిధంగా ప్రతిపక్షాలు ఆమోదం లేకుండానే మూజవీడు ఓటుతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు నెగ్గించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరెంటుని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని ఎంతోమంది పోరాటం చేసిన ఫలితంగా ఉచిత కరెంట్ని ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉచిత కరెంట్ని రద్దు చేసి ప్రైవేటీకరణ చేసి మొత్తాన్ని మనం వేసే పంట కూడా ముందుగానే కార్పొరేట్ వ్యవస్థలు ఇచ్చినటువంటి ఇతనం వేసి వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మేటట్టుగా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే రైతుల యొక్క మెడకి ఉచ్చు బిగించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దానికి ఓకే అని చెప్పని ఏటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కలుసుకొని ప్రజల యొక్క, రైతుల యొక్క బొంతు కోసం చెత్తపడిపోయినాయి. ఇది ప్రజలంతా కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని బీజేపీ పట్నా అధ్యక్షుడు అరికట్ల బాలకృష్ణమ నాయుడు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాలలో భాగంగా కోడూరు 2 పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాలలో భాగంగా గూడూరు 2 పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మొక్కలు నాటారు. అనంతరం పార్టీ పట్నా అధ్యక్షుడు అరికట్ల బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. ఈరోజు నరేంద్ర మోడీ 70వ జన్మదిన కార్యక్రమంలో చివరి రోజు స్వచ్ఛ భారత్ 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా ఈ స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాలు అయితేమి, బ్లడ్ డొనేషన్లు అయితేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, వృద్ధులకి వృద్ధాశ్రమ వృద్ధులకి ఫ్రూట్స్ పంచడం అనేది ఏమి అని జరుపుకుంటూ వచ్చాము. ఈరోజు చివరిలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ టూ టౌన్లో, మాలవనగర్ సెంటర్ టూ టౌన్లో స్వచ్ఛ భారత కార్యక్రమం ఈ చెట్లు నాటము ఇవన్నీ జరుపుతున్నాము. ఇంకా పలువురు నాయకులు మాట్లాడారు. నరేంద్ర మోదీ గారి జన్మదిన సప్తాహాలు భాగంగా 7 రోజులు భాగంగా మొట్టమొదటి రోజు వృద్ధులకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. గూడూరు పట్టణ కమిటీ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు గారి ఆధ్వర్యంలో, అధ్యక్షులైనటువంటి ఆరికట్ల బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరిగింది. ఈరోజు ఎన్నో దేశాలు మన భారతదేశాన్ని గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లింది నరేంద్ర మోడీ గారు.
మన బాలకృష్ణ నాయుడు గూడూరు టౌన్ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మేము మా సభ్యులందరం పాల్గొనడం జరిగినది. రోడ్లు చిమ్మడం అయితేనేమి, చెట్లు నాటడం అయితేనేమి, కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నంది మండలం రవీంద్రరాజు, నాయకులు సురేష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని ఆక్రమించి అపరిశుభ్రతకు గురి చేస్తున్నారని విచారించి న్యాయం చేయాలని కురుకొండ గ్రామానికి చెందిన మనోహర్ కోరారు. ఓజిలిలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఏ శేఖర్ బాబుకు బాధితుడు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఇంటి ముందు చెత్తా చెదారాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్ చేసి పెట్టు, నేను చెప్తాను, నీ ఫేస్ చూపు, నేను మాట్లాడతాను. ఇంకేం మాట్లాడు, నేను మాట్లాడిస్తాను, చెప్పు. నేను మాట్లాడిస్తాను, నీకు మాట్లాడు, మాట్లాడతాను. రికార్డింగ్ చేసుకున్నావు, ఏం చేసుకో, నేను మాట్లాడతాను. నీకేం కావాలి, ఇంకేం మాట్లాడలేదు, మాట్లాడతా. మీరు దొంగ కాగితాలు ఇచ్చిన రికార్డింగ్ చేసిన జరగదు. మాకు దొంగ కాగితాలు అవసరం లేదు సార్. దొంగ కాగితాలు అవసరం, మీరు మనుషులు రావాలా, మనుషులు వస్తారు. హైదరాబాద్ లో ఉన్న రాలేని పరిస్థితిలో ఉన్నారు. వచ్చారంటే మీకు అప్పుడు సీన్ ఉంటుంది. దాన్ని మీకు రాకముందు సీన్ ఉంటుంది. దానికి నెల్లూరు జిల్లా ఓజీల మండలం పురుగొండ. కానీ నేను గిరికి మనోహర్. కానీ మేము 6-7 ఇళ్ళు ఉన్నాయి సార్. అందరం పక్కగా కట్టుకొని ఉన్నాం. అందరూ ఆ ఖాళీ జాగా ఉంది, ప్రభుత్వ భూమి, చెరువు బుయే కాలువ, హై స్కూల్ ఎమ్మెడే డొంక. అక్కడ ఈ 6-7 మంది పోతున్నారు. నన్ను అక్కడిని పానీకుంటా అడిగించి దౌర్జన్యం చేసి నువ్వు పోయేదానికి లేదని, నేను అక్కడిని అయినందున, ఓళ్ళు 10 మంది అయినందున నన్ను దౌర్జన్యం చేసి నన్ను పానీకుంటా ఇబ్బంది పెట్టి నన్ను మాటలు అడుగుతూ వినరానట్టు మాటలు అడుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరంటే గిరికి సురేంద్ర, రెండు గిరికి గోపి, గిరికి రమేషు, కన్న గోపాలు, కన్న మంగమ్మ, కన్న కోటయ్య, వీళ్ళు నన్ను పానికుండా అడిగించి ఇబ్బంది పెట్టేస్తున్నారు. నాకు మీరు న్యాయం చేయండి. కడివేడు రెవెన్యూ పరిధిలోని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని విడిపించాలని ఏపీ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు కేఆర్ దాసరి డిమాండ్ చేశారు. చిల్లకూరులోని మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన తహసీల్దార్ గీతావానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన భూముల గురించి వివరించారు. శ్రీ పొట్టిశ్రీరాము నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని కడివేడు రెవెన్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూముల్ని ఆక్రమణ చేసినటువంటి అగ్రవర్ణాల వారు తదితరులు ప్రభుత్వ భూముల్ని మనిషికి 16 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు ఆక్రమించుకొని అక్రమంగా జామాయిలు ఊరి సాగు చేస్తున్నారు. ఈ జక్కనరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఏకంగా కడివేళ్ళలో ఉన్నటువంటి ఇళ్ళు ఎన్టీఆర్ గవర్నమెంట్లో కట్టినటువంటి కాలనీలను సైతం కూల్చివేసి ఉరుమాగానికి చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద ఓరు లోకాయుక్తిని ఆశ్రయించాము. కాబట్టి వాస్తు రిపోర్టులని లోకాయుక్త సంస్థ వారికి రెవెన్యూ అధికారులు రాయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వాస్తవాలు రిపోర్టులు పంపించి ప్రభుత్వ భూముల్ని, ఎస్సీ ఎస్టీల భూములను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరు నెలల విరామం తర్వాత తెరుచుకున్న పాఠశాలలు, గూడూరు, సైదాపురం మండలాల్లోని పాఠశాలలకు కోవిడ్ నిబంధనల మేరకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు.
తండల వ్యాపారుల నుండి పేదలను తప్పించాలి. సొసైటీ ప్రాంతంలో జరిగిన సమావేశంలో పోలీసులు బ్యాంకర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం, నిత్యావసర వస్తువులు అందించాలి. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో సిపిఎం నాయకుల నిరసన. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సైదాపురంలో మీడియాతో మాట్లాడిన వైద్యాధికారిణి డాక్టర్ షైని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.